అలాగే నిండి ఒక బిందెలో వెళ్ళిపోసేయండి. ఆ బిందెలో ఒక చెంబు పెట్టి మంచిగా చెంబు వేయమన్నారు. అభిషేకం మేడం వెళ్ళా సార్. ఓం నమో భగవతే భావ వెళ్తుంది శేఖరాలో మనుషులు అయితే కొట్టిపోతారు దళితులు మళ్ళీ మన మున్సిపల్ కొట్టింది అక్కడ కావాలి మొత్తం చిత్త చిత్త తెలుసు సరితనం వాళ్ళు అక్క తమ్ముడికి చేయాలంటే కథ అని పూజ చేయండి సార్ వరీ మొగలాడు జరుగు శుక్రవారం పూట అన్ని గుళ్ళల్లో కూడా అమ్మవారి గుళ్ళల్లో అందరూ కూడా అన్నదానాలు అలాగే చక్కని పూజలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఈరోజు 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ విక్రంగా గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బంగారు మైసమ్మ యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేను అలాగే మా పట్టణ అధ్యక్షులు శిల్పరాజు గారు అలాగే సీనియర్ నాయకులు శేఖర్ గారు అంబదాసన్న గారు అలాగే ఇంకా చాలామంది కిషన్ గారు చాలామంది ఇక్కడ నాయకులు విచ్చేశారు. అలా అంతేకాకుండా ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమము కొనసాగిస్తూ ఉన్నాము. ఇక్కడ గత 15 ఏళ్ల నుంచి కూడా అమ్మవారు ప్రతిష్టాపన చేసి ఉంది. చాలా చిన్నగా ఉంది, అయితే దాన్ని కట్టాలని చెప్పేసి వాళ్ళు ముహూర్తం మొదలు పెట్టుకోవడం జరిగింది. మరి కొన్ని నెలల తర్వాత ఇక్కడ చక్కటి ఒక బంగారు మైస ఆలయం మైసమ్మ గారి ఆలయం వెలయబోతా ఉంది. కాబట్టి మరి అందరు కూడా భక్తులు అందరు వచ్చి ఇక్కడ ఏది కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ గట్టిగా కాలనివాసులందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి అందరికి కూడా అమ్మవారి దయతోని అందరూ కూడా ఎలాంటి ఉపద్రవాలు లేకుండా అందరి జీవితాల్లో కూడా కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ అందరు కూడా ఆ జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ.